హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ పార్ట్ నా విలేజ్ ట్రిప్లో, పార్ట్ ఫిఫ్త్. ఫ్రెండ్స్, హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాను. ఇప్పుడు మా విలేజ్ నుంచి ఖమ్మం బస్టాండ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. నా బస్సు 1 o'clock రిజర్వేషన్ ఉంది ఖమ్మం బస్టాండ్ నుంచి హైదరాబాద్ MGBS వరకు. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ పార్ట్ ఫ్రెండ్స్ నా విలేజ్ ట్రిప్లో. ఫ్రెండ్స్, ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మా విలేజ్ నుంచి వెళ్ళడానికి. మ్యాక్సిమం 10 to 15 minutes బస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్, మొత్తం అంతా అయితే బస్సు వచ్చేసింది. కథలు ఇంకా స్టార్ట్ కాలేదు. రైట్ టైం 5 o'clock ఉంది, 1 o'clock ఉంది కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. బస్సు చూద్దాం ఎట్లా ఉందో ఏందో అని. సో ఇదే ఫ్రెండ్స్ రాజధాని బస్. చూడండి ఫ్రెండ్స్, రాజధాని బస్సు చూద్దాం. లోపల సీట్స్ ఎట్లా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రాజధాని తెలంగాణ రాజధాని చూడండి ఎట్లా ఉంది. మొత్తానికి అయితే ఖమ్మం బస్ స్టాండ్ లో ఉన్నాను, బస్ ఎక్కేసాను. బస్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇంకోటి ఏమన్నా చూడండి. మన బస్సులో కూడా, రాజధాని బస్సులో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇది చూడండి, ఏమైనా వస్తువులు పోయినా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు బై సీసీ కెమెరా ద్వారా. ఇంకోటి ఏంటంటే బెస్ట్ సీసీ కెమెరా ఉండడం. ఫ్రెండ్స్, మొత్తానికి ఖమ్మం బస్టాండ్ నుంచి మన హైదరాబాద్ వెళ్తుంది మన రాజధాని బస్, రాజధాని ఏసీ బస్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఖమ్మం బస్టాండ్ నుంచి స్టార్ట్ అయింది. మనం
ఫ్రెండ్స్, నేను ఇచ్చిన బస్సు రాజధాని బస్సు. ఇది సర్వీస్ నెంబర్ 8681 ఫ్రెండ్స్. ఇది ఖమ్మం నుంచి కేపిహెచ్పి వెళ్తుంది ఫ్రెండ్స్, వై ఆఫ్ ఎంజీబీఎస్ లగడి కప్పుల నుంచి వెళ్తుంది. ఇక్కడ అయితే 1 o'clock పర్వాలేదు ఫ్రెండ్స్, 10 నిమిషాలు లేట్ అయింది పర్వాలేదు. అటు ఇటు 10 నిమిషాలు లేట్ అయింది పర్వాలేదు, బస్ అయితే టైంకి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసాం రీచ్ అవుతుందా లేదో అనేది. మళ్ళీ కేబీహెచ్ ఎప్పుడు నుంచి ఉందన్న టైం? నైటా? సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం మన హైదరాబాద్ ఎయిర్ అయితే 4:30 అవుతుంది ఎంజీబీఎస్ ఫ్రెండ్స్. ఎంజీబీఎస్ నుంచి మళ్ళీ టెలిఫోన్ భవన్ లగడి కప్పు నుంచి హౌసింగ్ బోర్డ్ నుంచి తుక్కడపల్లి వెళ్ళేసరికి మళ్ళీ 6-7 అవుతుంది. మళ్ళీ 1.5 అవర్ రెస్ట్ అంట ఫ్రెండ్స్. మళ్ళీ 8 o'clock అటు నుంచి బయలుదేరుతుంది అంట ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బస్ బయలుదేరింగ్ ఫ్రెండ్స్. పర్వాలేదు, బస్ మాత్రం సూపర్. ఎట్లయినా మన హైదరాబాద్ రాజధాని బస్ కదా, మన తెలంగాణ రాజధాని బస్ అంటే ఏ బస్ లేదు ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన మంచి బస్. చూసారు కదా ఫ్రెండ్స్, మన రాజధాని బస్సులో ఓన్లీ డ్రైవరే, ఇంకో క్లీనర్ ఉంటారు. మ్యాక్సిమం అయితే దీనికి కండక్టర్ ఉండరు, ఎందుకంటే ఇది ఆన్లైన్ రిజర్వేషన్ కాబట్టి బస్సు ఎక్కువ శాతంగా సూపర్ లగ్జరీ, ఇంకా రాజధాని బస్సు ఎక్కువ మ్యాక్సిమం 80-90% మొత్తం అని రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి దీనికి కండక్టర్ లెస్ ఉంటారు ఫ్రెండ్స్. ఓన్లీ డ్రైవరే పని చేస్తారు. మ్యాక్సిమం డ్రైవర్ పని చాలా హార్డ్ ఫ్రెండ్స్, నిజంగా రియలీ. ఎందుకంటే మామూలుగా మనము సిటీ బస్ నడపాలన్నా ఒక విధంగా ఉంటుంది, ఎక్స్ప్రెస్ బస్ సూపర్ లగ్జరీ నడపాలన్నా ఒక విధంగా ఉంటుంది, కానీ ఓవరాల్గా ఏసీ బస్ నడపాలంటే చాలా ఫ్రెండ్స్ ఇది రియల్లీ. ఎందుకంటే డ్రైవర్లకి మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే ఏసీ బస్ నడపాలంటే చాలా కృషి ఉండాలి. ప్లస్ చిన్న మిస్టేక్ అయినా ఫ్రెండ్స్ చాలా ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి కేర్ఫుల్గా నడిపిస్తారు ఫ్రెండ్స్. కావాలంటే చూడండి మీరే. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారన్న? 1998. చూసి కదా ఫ్రెండ్స్, ఈ డ్రైవర్ అన్న మీ పేరేందన్న? వాసు అంట అన్న. ఫ్రెండ్స్,
98 ఇయర్ నుంచి పనిచేస్తున్నా మన తెలంగాణ ఆర్టీసీలో. శాలరీ తక్కువ, కష్టం ఎక్కువ, శాలరీస్ తక్కువ, హార్డ్ వర్క్, డ్రైవర్కి చాలా హార్డ్. కదా ఫ్రెండ్స్, ఏదైనా నిజంగా ఫ్రెండ్స్, మన డ్రైవర్ ఎంత కష్టపడతారంటే చాలా కష్టపడతారు. ఎందుకంటే సార్, మన ప్రయాణికులన్నీ గమ్యస్థానాన్ని చేర్చాలని ఒక హార్డ్ వర్క్ చేసే ఎంత ఉంటుందంటే ప్రైవేట్ బస్సులే కట్టాలి ఫ్రెండ్ మన ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు అనేది. ఎందుకంటే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఏంటంటే పైసల కోసం చూస్తారు, కానీ మన ఆర్టీ గవర్నమెంట్ బస్సు ఎట్లా అంటే తెలుసా, ఒక ప్యాసింజర్ ఉందని 30 ప్యాసింజర్ ఉందని టైంకి వెళ్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే సార్, వాళ్ళు లాస్ట్ అని ఏదంటానే కానీ ప్రజలు లాస్ట్ అవ్వద్దు, ప్రజలు టైంకి వాళ్ళ ఇంటికి చేర్చాలనేది ఆర్టీసీని ఒక కర్తవ్యం ఫ్రెండ్స్. నిజంగా మనం వాసు అన్న 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాంట. ఒకసారి అడుగుదాం, ఏ టీపోల్లో పని, ఎన్ని టీపోలు పనిచేశారు సార్ అడుగుదాం. అంటే మీకు ఏ టీపోలో ఎక్కడ చేసినట్టు? ఎక్కువ భద్రాచలం చేశాను. భద్రాచలం, భద్రాచలం, చెన్నై, భద్రాచలం, తిరుపతి. స్టార్టింగ్ ఏ టీపోలో పనిచేశారు? భద్రాచలం చేశాను. స్టార్టింగ్ భద్రాచలం, భద్రాచలం నుంచి తర్వాత 10 రోజులు సత్తుపల్లి, తర్వాత కొత్తగూడెం, మళ్ళీ మధ్యలో భద్రాచలం, ఇప్పుడు లాస్ట్ ఖమ్మం. ఓవరాల్గా ఫ్రెండ్స్, మన భద్రాచలం, సత్తుపల్లి, మళ్ళీ భద్రాచలం, మళ్ళీ లాస్ట్కి ఖమ్మం తిప్పలు వచ్చిండు. ఓవరాల్గా 22-23 సంవత్సరాలు. ఎందుకంటే ఫ్రెండ్స్, నిజంగా మనం కారు నడపాలంటే ఒక 2-3 గంటలకి చాలా మనం హార్డ్ వర్క్ ఇదవుతుంది. 22 సంవత్సరాలుగా 4-5 టిప్పలు పనిచేసిన మన వాసు అన్నకి అంటే బ్రేక్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం సూర్యాపేట బస్ స్టాండ్లో దిగినాము ఫ్రెండ్స్. ఇదే సూర్యాపేట బస్ స్టాండ్ ఫ్రెండ్స్, సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, సూర్యాపేట బస్ స్టాండ్ నుంచి మనం ఇక్కడ ఆంధ్ర సైడ్స్ వెళ్ళవచ్చు, లైట్ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఒంగోలు ఎట్సెట్రా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళడానికి ఇది మన సూర్యాపేట అనేది ఒక మెయిన్ పాయింట్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి మనం చాలా ప్లేసెస్ వెళ్ళవచ్చు ఆంధ్ర ప్లేసెస్కి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇక్కడ నుంచి కూడా సూర్యాపేట నుంచి కూడా మనం బెంగళూరు, చెన్నై కూడా వెళ్ళవచ్చు విజయవాడ మీదుగా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, సూర్యాపేట బస్ స్టాండ్లో ఎక్కువ శాతంగా మనకి రాజధాని డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ ప్లస్ బస్సెస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, సూర్యాపేట బస్ స్టాండ్ ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న బస్సులు వస్తాయి ఫ్రెండ్స్, పెద్ద బస్సెస్ అనేది వేరే ప్లేసెస్ ఉంది, అది నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఇదే సూర్యాపేట చిన్న బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎక్కువ శాతంగా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సెస్ వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కువ శాతంగా ఇక్కడ నుంచే చిన్న చిన్న ప్లేసెస్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫైనల్గా మా ఇంటికి రీచ్ అయ్యాను హైదరాబాద్లోని. జర్నీ కొంచెం టైర్డ్గా ఉన్నా పర్వాలేదు, జర్నీ మాత్రం కొంచెం ఓవర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే బస్సు యాక్చువల్ అది ఏసీ బస్సు రాజధాని కాబట్టి 4 అవర్స్లో వెళ్ళాలి, కొంచెం 30 మినిట్స్ ఎక్కువ పట్టింది. ఎందుకంటే సిటీలో రావడానికి కొంచెం ట్రాఫిక్ అట్లా ఇట్లా అయింది, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, జర్నీ మాత్రం మంచిగా అయింది, ఏం లేకుండా మంచిగా హ్యాపీగా అయింది. అండ్ టైం కొంచెం 30 మినిట్స్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
మీరేం చేస్తారంటే ఈ వీలర్స్ ట్రిప్ని మిస్ కాకుండా మొత్తం పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్ట్రిప్ కాకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.